आजादी का अमृत महोत्सव कार्यक्रम में भाग वेमलाड आरटीसी डिपो मेनेजर भीम रेड्डी आध्वर्यम तिप्पापुरम बस स्टैंड आवरण में मोक्कलु नाटारु जेंडा वंदनं चेसी जातीय गीतान्नि आलपिंचारु कार्यक्रमानिकि मुनिसिपल चेयरपर्सन माधवी कमिश्नर श्याम सुंदर राव फारेस्ट अधिकारुलु आटो ड्रैवर्स कृष्णवेणि टालेंट स्कूल विद्यार्थुलु विविध पार्टील नायकुलु कार्यकर्तलु हाजरयारु समस्त వేములవాడ పట్టణ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు అంటే ఈ సంవత్సరం మనం 75 వసంతాలు కంప్లీట్ చేసుకున్నాం ఆజాదీ కా అమృత్ మహోత్సవం మరియు స్వతంత్ర భారత మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఆర్టీసీలో నిన్నటి నుంచి మన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ప్రతిరోజు 11 గంటలకు ఉదయం 11 గంటలకు నేషనల్ అంతం పాటించడం జరుగుతుంది 21 తారీఖు వరకు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు ఈ రోజు స్వర్ణ స్వతంత్ర భారత మహోత్సవ సందర్భంగా చెట్లు నాటించే కార్యక్రమం జరుగుతుంది మన మున్సిపల్ చైర్పర్సన్ మరి కమిషనర్ గారు అలాగే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా పేరున ధన్యవాదం అలాగే మీడియా మిత్రులకు నమస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలో భాగంగా మరి 8వ తేదీ నుంచి మరి 22వ తారీఖు వరకు ఇక్కడికక్కడ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి 8వ తేదీ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని మరి నిన్నటి రోజున కూడా జాతీయ పతాకాలు జాతీయ పతాకాలు కూడా ప్రతి ఇంటి కూడా ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రోజు మరి విమలవాడ పట్టణంలోని తిప్పాపూర్లోని బస్ స్టాండ్ ఆవరణలో మరి డిఎం గారి ఆధ్వర్యంలో మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల వారి ఆధ్వర్యంలో మరి జాతీయ గీతాలాపన చేసుకొని అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా కూడా ఇక్కడికక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు ఆరోగ్య డిపార్ట్మెంట్ కావచ్చు ఈ విధంగా అన్ని శాఖల సమన్వయంతో ఏంటంటే మరి ఒక భారతదేశ ఒక భారతీయత భావాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్క భారతీయులో ఒక భారతీయతను ఒక అభివృద్ధి చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే మనం ఈ స్వేచ్ఛ వాతావరణం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఒక నివాళులు అర్పించే విధంగా కూడా మనకి ఎక్కడికక్కడ కూడా గీతాలాపన చేసుకుంటూ మరి ఒక మహానుభావులను కూడా స్మరిస్తూ ఈరోజు మనం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు చూస్తామంటే మరి పిల్లల ఆధ్వర్యంలో మరి చెట్టు నాటే కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు అశోకుడు చెట్లు నాటించను అని ఏ విధంగా పుస్తకాల్లో పిల్లలు చదువుకున్నారు ఈనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాడవాడలు ఎక్కడ చూసినా హరితవనంగా తీర్చిదిద్దుతున్నాము మరి గాంధీజీ గారు మరి కలలు కన్న స్వరాజ్యంలో ఏ విధంగా పచ్చగా పల్లెలు పచ్చగా ఉండాలనే విధంగా కలలు కన్నారు ఆ విధంగానే మన తెలంగాణ రాష్ట్రం ఫలితం ముందుకు దిశగా వెళ్తున్న సందర్భం మరి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఈ యొక్క కార్యక్రమంలో 15 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వ్యక్తి కూడా భాగస్వామున్నాయి మరి ఈ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా కార్యక్రమం పాల్గొనే సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న మరి గొప్పగా మరి డిఎం గారు కూడా ఈ నిర్వహణ కార్యక్రమం చేయడం జరిగింది వారికి గాను అదేవిధంగా ప్రజాప్రతినిధులకు నాయకులకు